ఎల్లరించినా పోలవరం అనకరణ వర్గాలను అభ్యున్నతికి పోరాడిన యోధుడు కులరైత సమాజం కోసం కృషి చేసిన మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగన్జీవన్ రామ్ అని తేదీప పోలవరం మండల అధ్యక్షుడు బొడ్డికృష్ణ అన్నారు. బాబు జగన్జీవన్ రామ్ 115వ జయంతి సందర్భంగా పోలవరం పంచాయతీ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి ఎంఆర్పీఎస్ సభ్యులు ఒంటరాజు వరపు వెంకటరమణమూర్తి, పోలవరం ఎస్ఐ పవన్ కుమార్, తెలుగుదేశం పార్టీ మండల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఒండ్రాజు వరపు వెంకటరమణమూర్తి, తెలుగుదేశం పార్టీ నాయకులు పోలవరం ప్రభుత్వ హాస్పిటల్ రోగులకు పండ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో తేదీపే మండల అధ్యక్షుడు బొడ్డికృష్ణ, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు పిల్లి నాగరాజు, ఎడ్ల వినోద్, జల్లేపల్లి నరసింహరావు, పోతుల శ్రీనివాస్, ఆకుల రాజా, రఘు, కడియం, చైతన్య కుమార్, పాదం ప్రసాద్, జల్లేపల్లి జితేంద్ర తదితరులు పాల్గొన్నారు. బాబు జగజ్జన్ రావు గారు 1908లో జన్మించారు. ఇది 115వ జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన ఎలాగే ఇక్కడ వచ్చిన దళిత నాయకులకి, తెలుగుదేశ నాయకులకి, ప్రజలకి అందరికీ కూడా ఈ శుభదినం అని చెప్పు తెలియపరుస్తున్నాం. ఎందుచేతనంటే ఆయన ఒక పార్టీ, ఒక జాతి కాదు, జాతికి ప్రజల జాతి సమన్యాయం కావాలి అన్న నాయకుడు. 50 ఏళ్ళు చరిత్ర, రాజకీయ చరిత్రలో ఎన్నో పదవులు చేసి ఆయన ఆకారుని ఉప ప్రధానిగా చేసి ఆయన ఎంతో సేవలు అందించారు. అటువంటి మహానుభావుడు ఒక కులం పేరు కానీ, ఒక జాతి పేరు కానీ లేకుండా మొత్తం సమానంగా అందరూ ఒకటే అని ఒక తాటి మీద తీసుకొచ్చి రాజకీయాన్ని నడుపుకుంటూ స్వతంత్ర సమర యోధుల్లో పోరాడి ఇవాళ ఇంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారంటే బాబు జగజ్జీవన్ రావు గారికి ఎంతో అభినందనలు తెలియజేస్తున్నాం. ఇండియా భారతదేశం తరఫున అలాగే బాబు జగజ్జీవన్ రావు గారు అమర హై, బాబు జగజ్జీవన్ రావు గారు అమర హై, బాబు జగజ్జీవన్ రావు గారు అమర హై. జగజ్జీవన్ రావు గారి జయంతి 115వ జయంతి జరుపుకోవడం మా అందరికీ కూడా చాలా ఆనందకరం. మరి ఆయన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో మరి ఎంతగానో సేవలు అందించిన మహనీయుడు, ఉప ప్రధాని కూడా చేశారు. అటువంటి మహనీయుడు జయంతి జరుపుకోవడం ఇవాళ మేమందరం కూడా గర్వంగా భావిస్తున్నాము. ఎప్పుడూ కూడా ఇటువంటి కార్యక్రమం బాగా జరగాలని ఆయన యొక్క ఆశీస్సులు, ఆయన యొక్క అడుగుజాడల్లో 115 జయంతి సందర్భంగా బాబు జగజ్జీవన్ రావు గారు పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు అందరం ఈ కార్యక్రమం అందరం ఎప్పుడు పూలమాల వేసి ఆయన కార్యక్రమం ఎప్పుడూ చేయాలని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కోరుకుంటున్నాం. జై తెలుగుదేశం, జగజ్జీవన్ రావు. బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క 115వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి బాబు జగజ్జీవన్ రావు గారు మొదట ఉప రాష్ట్రపతి, బలహీన వర్గాల కోసం ఆయన ఎంతో పోరాటం చేశాడు. అలాగే ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఆయన ఆశయాన్ని ఎల్లప్పుడూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నందుకు మరి మా యొక్క తెలుగుదేశం పార్టీ తరఫున అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. జై బాబు జగజ్జీవన్ రావు, జోహార్.